భూమికి చేరడానికి గ్యాప్లో స్టన్స్ చేస్తాం కానీ బైక్ బ్రేక్ డౌన్ ఉంది కదో తెలీదు. సర్చ్ బార్లో HTTPS అంటే ఏందో తెలియదు కానీ ఓ బ్రౌజ్ చేస్తూ ఉంటాం. కనీసం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయితే వాసన పసిగడం తప్ప మనం ఏం పీకలేం. అవ్యం చదువులు మనమే చదువుతాను. చికెన్ పకోడీ తెలియదు ఆరా. ఎవరి తాగుడుకు ఆడే బాధ్యుడు. మై థమ్స్ అప్ మై లేస్ మై టూ థమ్స్ అప్ మై టూ లేస్ సిగ్గులే తెదోలారా. థమ్స్ అప్ ఎందుకురా, మంచి లాగపోయారా. చూసావా, ఎత్తితే దించకుండా తాగలరా. అబ్బో మేము కూడా తాగుతాంరా, మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం అంతే. అచ్చా మేము తాగడం మొదలు పెడితే వైన్ షాప్ ముందు అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టాల్సిందే. అది ఉండాలరా, మీలాంటి వాళ్ళు ఉండాలి. సర్లే కానీ ఇంటర్ ఎట్లాగో బచాయించడం. బీటెక్ చేద్దామా డిగ్రీయా? బీటెక్ వెళ్ళారా, ఎంసెట్లో క్వాలిఫై కావాలి, ఇక డిగ్రీయే. అయ్యో సార్, బార్లు బంద్ చేసి ఇల్లాను బీలు కొనడం మానేస్తావా, బ్లాక్లో కొనవా? ఇది అంతేరా, ర్యాంక్ రాకపోతే సీటు కొందాం. ఏ సౌండ్ పార్టీనే కదా. కరెక్టే కానీ బీటెక్ ఎందుకురా? బీటెక్ ఎందుకా మామా? బీటెక్ అంటే స్టైల్ రా, బీటెక్ అంటే పాష్ రా, బీటెక్ అంటే అమ్మాయిలు రా, బీటెక్ అంటే హీరోయిజం రా, బీటెక్ అంటే ఎంజాయ్, ఎంజాయ్ అంటే బీటెక్. అంతేనా మామా? అంతేకాదు, బీటెక్ చేద్దాం, ఇది ఫిక్స్. ఫ్రమ్ నౌ వీఆర్ ఇంజనీర్స్. మా ఆయన ఎలాగాలో ఒప్పిస్తారా? ఏంట్రా ముఖమంతా ఉబ్బినట్టుంది? అంటే నాన్న బాగా తా ఆలోచించ ఆలోచించ నాన్న. అలాగా రా కూర్చో. దేని గురించి ఆలోచించావురా? అంటే నాన్న ఇంజనీరింగ్ చేసి ఇన్నోవేటివ్గా ఏదైనా ఇన్వెంట్ చేద్దామని. అసలు ఎంసెట్లో నువ్వు క్వాలిఫై కూడా కాలేదు, సీట్ ఎలా వస్తుందిరా? బార్లు బీ ట్రైన్ మిస్ అయింది కదా అని జర్నీ మానేస్తామా? అదే కారు బస్సు తీసుకుని వెళ్తాం కదా, అలాగే మేనేజ్మెంట్లో సీట్ కొందామని. మేనేజ్మెంట్లో సీటా? సరే అలాగే కొందాం, కానీ మరి పక్కాగా ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టాలి రో. పక్క డాడీ, పక్క పక్క డాడీ. ఓకే బీటెక్. ఎన్నో రోజుల ఆశ, ఎంతో కృషి, ఎంతో ఉత్సాహం. చలో లెట్స్ ఎంటర్ ఇన్ టు ది బ్యూటిఫుల్ వరల్డ్. టార్గెట్ 1 బైక్, టార్గెట్ 2 గర్ల్ ఫ్రెండ్, టార్గెట్ 3 ఫస్ట్ క్లాస్ వారా. హేయ్ ఏమ్రా, హీరో లెక్క తయారైతున్నారు, ఇటు రండి. ఫస్ట్ డే కాలేజ్ కదన్న. అరే హ్యాండ్ కాఫ్ తీరా, అరే హ్యాండ్ కాఫ్ తీరా. అంటే ఏంటిదన్న? ఓ మడత పెట్టిన ఒక ఇది. ఓ ఇవా అన్న, మీకు బిర్యానీ పెట్టి చెప్పాలారా? కాలేజీకి వచ్చినావా ఉద్యమానికి వచ్చినావా? లాకెట్ లోపలే జై చగువారా. ఇంకేదో తక్కువైందిరా, పై బటన్స్ పెట్టండి. అరే నువ్వు పాయింట్ పైకన్రా, అరే నువ్వు ఆఫ్ ఇన్సెంట్ అయ్యరా, అరే నువ్వు కుంటుకుంటా క్లాస్ రూమ్ దాకా వెళ్ళిపోరా.
Schrodinger's time-independent wave equation. Schrodinger developed wave equation for the moving particles. If a particle of mass m moving with velocity v is associated with a group of waves, then we'll get the Schrodinger wave equation. నువ్వు ఫస్ట్ ఇయర్ కదా? అవును. అవును కాదు, అవును సార్, సీనియర్స్ ఇక్కడ. అవును సార్. హిక్కప్స్ వస్తున్నాయి. అవును, నిన్న బైక్ పైన ఎవరినో గట్టి హగ్ చేసుకొని కూర్చున్నావు నువ్వే కదా? నువ్వే. నేను కాదు సార్. నువ్వే ఫస్ట్ ఇయర్లోనే ఇంత క్లోజ్ అప్పా? అసలు ఇంత గ్యాప్ కూడా లేదురా. నేను కాదు సార్. అసలు నేను ఎవరి పైకి ఎక్కలేదు. ఎక్కావు, నా కళ్ళతో చూసా. క్లాస్ లో చెప్పనా? పరువు అంతా పోద్ది. మీ డాడీ మరువు, మీ ఇల్లు ఎక్కడా? నీ హిక్అప్స్ పోయి చూసావా? అందుకే ఈ డ్రామా అంతా. యునో దేర్ ఆల్సో ఫ్రెషర్స్. ఓ ఫస్ట్ ఇయర్ ఏనా? థాంక్ గాడ్. ఐ యామ్ భరత్. ఐ యామ్ పవిత్ర. ఐ యామ్ గణేష్. హాయ్. ఐ యామ్ పవన్. హాయ్. హావ్ ఎ క్లాస్. మీట్ యు లేటర్. బై. బై. నీకు చెల్లి దొరికేసిందిరా. నీకు ఛాలెంజ్ చేద్దాం అంటే నాకు ఛాలెంజ్ చేసినావు గారా. ఏమంటే టాలెంట్ ఆడది పైన క్లాస్కి. అరే క్లాస్లో ఇంతమంది అమ్మాయిలారా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పర్ఫ్యూమ్ స్మెల్ రా బాబు. నాకైతే డ్రాయింగ్ టీచర్ చాలరా. ఒక అమ్మాయి పోతుంది, డ్రాయింగ్ చేద్దాం పారా. ఓయ్ పశ్చిరా. అవును సీనియర్. ఆగు, క్యాంటీన్ దగ్గర షో చేస్తాలో గ్యాంగ్ మెయింటెన్సా? నేను కాదు సీనియర్. నువ్వు చేసావు, నేను చూసా. అలా అయితే నేను కూడా చూసాను. ఓ చెల్లి నువ్వేనా? నేనే అన్నయ్య. మంచి. ఫస్ట్ డే కాలేజ్ ఎలా జరిగింది? ఎక్సైటింగ్, నర్వస్, గుడ్. వాట్ అబౌట్ యు? సేమ్. అవును, నువ్వు ఏ బ్రాంచ్? కంప్యూటర్స్. నీది? మెక్. అవును, మీ ఇల్లు ఎక్కడ? ఎందుకు? ఫ్రెండ్స్ కదా, తెలుసుకుందామని. విద్యానగర్. సిబ్లింగ్స్? వన్ సిస్టర్. ఎస్, అక్క వాడికి చెల్లే నాకు. మరి నాకు రా. ఓకే, మీ సిస్టర్ ఏం చేస్తుంది? సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్? మంచిగా అయింది. ఏం పర్లేదు, సిక్స్ ఇయర్స్ తర్వాత నా ఏజే కదా. కృతిలా. మొబైల్ నెంబర్? ఒరే 6:30 అయింది, లేరా లేరా. అసలే నువ్వు ఇంజనీర్, కాలే టైం వెళ్ళాలి. అక్క నీకు చెల్ల నాకురా, 6 ఇయర్స్ తర్వాత సేమ్ ఏజ్ రా. హాయ్. ఫైవ్ మినిట్స్ అని ఇంత లేటా? సారీ, రికార్డ్ సబ్మిషన్ ఉండే సో లేట్ అయింది. చెప్పండి, హౌ ఆర్ డేస్ గోయింగ్? తాగారు కదా, అయిపోయింది కదా, ఇంకెళ్ళండి. అండర్స్టాండ్ బ్రోస్, డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్ రే. పోతారా రే, నాశనం అయిపోతా. అర్థం చేసుకుంట్రా. చెప్పాలి, ఏంటి విషయం? పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బోరింగ్ లైఫ్, మధ్యలో రికార్డ్స్, డ్రాయింగ్ షీట్స్, బ్లా బ్లా బ్లా.
డ్రాయింగ్ అయితే భలే అనిపిస్తుంది, వేసిస్తాలే. థ్యాంక్ యూ. అవును, మీ క్లాస్లో వర్ష ఉంది కదా? ఉంది. వై? ఏం లేదు, తనకి లవర్ ఉన్నాడా? నాకు తెలిసి అయితే లేడు. సమ్ గైస్ ఆర్ డ్రాయింగ్. అవునా? బై. షీస్ పవన్స్ క్రష్, అందుకే అడిగా. పవన్ కా? నీకేమో అనుకున్నా. నాకా? ఛాన్సే లేదు. అచ్చా, ఎందుకో? యునో, ఇక్కడొకరున్నాక నో ప్లేస్ ఫర్ అనదర్. ఓ వావ్ సీనియర్, మే నో హుషి? టైం వస్తే ఫస్ట్ నీకే చెప్తాలే. ఐ బి వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, ఐ టేక్ ఎ లీవ్, షాపింగ్కి వెళ్ళాను. బాయ్. ఏంటి స్పెషల్? ట్యూస్డేస్ మై బర్త్డే. బాయ్. యునో, ఇక్కడొకరున్నాక నో ప్లేస్ ఫర్ అనదర్. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? వెళ్ళి కేక్ తీసుకురా. ఓకే. యునో, ఇక్కడొకరున్నాక నో ప్లేస్ ఫర్ అనదర్. హాయ్. హ్యాపీ బర్త్డే చెల్లమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు. లెట్స్ గో ఫర్ లాంగ్ డ్రైవ్. నేను ఎందుకు లాంగ్ డ్రైవ్కి నీ లవర్ని తీసుకెళ్ళు? సారీ, ఐ కాంట్ కమ్. ఓయ్, వస్తే నా లవర్ని చూపిస్తా. అయినా నేనేం నీ లవర్ కోసం రావట్లేదు, మా అన్నయ్య హర్ట్ అవుతారని వస్తున్నా. తీయండ్రా బండ్లు. హ్యాపీ బర్త్డే పవిత్ర. నీ హార్ట్ని చూపిస్తా అన్నట్టు గుర్తు. నా పేదలపైన చిరునవ్వుతాను, నా మొహంపై సంతోషమవుతాను, నా గుండె చప్పుడైతాను, నా కళ్ళల్లోకి చూడు కనిపించే రూపమవుతాను. నాలుగు సంవత్సరాలు నలభై సబ్జెక్టులు. బీటెక్ మాకన్ని తక్కువ, బీటెక్ టెక్ ఒకటే ఎక్కువ. బీటెక్ మాకన్ని తక్కువ, బీటెక్ టెక్ ఒకటే ఎక్కువ. అర్థం కాని క్లాసులు, అందమైన అమ్మాయిలు, లెక్కలేని సప్లీలు, దిక్కులేని అటెండెన్స్లు, ఎంజాయ్ చేసే ల్యాబులు, బ్రేకప్ అయ్యే లవ్వులు, పెట్టలేని స్లిప్పులు, కట్టలేని ఫీజులు, సరిపోని క్రెడిట్లు, పనికి రాని సర్టిఫికెట్లు. బీటెక్ మాకన్ని తక్కువ, బీటెక్ టెక్ ఒకటే ఎక్కువ. బీటెక్ మాకన్ని తక్కువ, బీటెక్ టెక్ ఒకటే ఎక్కువ. Thank you.
నైట్ రమ్మన్నారంటే ఐస్ క్రీమ్ తీసుకురాలేదా? ఈ అమ్మేస్లో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకే రమ్మన్నాను. లవ్ యూ బంగారం. ఫీల్ అయ్యావారా? లేదు. ఏమోరా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫ్రీగా ఉన్నాను, గుర్తొస్తున్నావు. లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉండాలని ఉంది. ఇలానే ఉందాం. డౌట్ ఏంటి మళ్ళీ? ఇంట్లో ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, మామ్ ఏమంటుందో, డాడ్ ఏమంటారో అర్థం కావట్లేదు. పిచ్చి బంగారం, ఏం టెన్షన్ అవ్వకు. ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ కొట్టి మీ ఇంటికి వచ్చి అంకుల్ ఆంటీతో మాట్లాడి నేనే ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోతే? నేను ఎలాగాలో ఒప్పిస్తాను కదా, నాకు వదిలే. నీతో మాట్లాడుతుంటే చాలా ధైర్యం వస్తుంది. లవ్ యూ సీనియర్. లవ్ యూ టూ. ఇప్పటికే చాలా లేట్ అయింది బంగారం, ఇక నేను వెళ్తా. చెప్పడం మర్చిపోయాను, హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 1 మంత్ దాకా మనం కలవడం కుదరకపోవచ్చు. తప్పదా? తప్పదు, డాడీ చెప్పారు. కనీసం ఫోన్ అయినా తీసుకెళ్తున్నావా? బంగారం ఊరెళ్తుందంట, అందరినీ బాగా పలకరిస్తుందంట, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుందంట, అప్పుడప్పుడు కాల్ కూడా చేస్తుందంట. ఓకేనా, బాయ్. ఎవ్రీ హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ నేను మా డాడీతో షేర్ చేసుకుంటాను. నేను అడిగితే ఏది కాదనరు,
చాలా గారభంగా పెంచారు నన్ను. ఫస్ట్ టైం మా డాడీ తర్వాత అంత హ్యాపీనెస్ వచ్చింది నీతోనే. లవ్ యూ బంగారం. లవ్ యూ టు రా. చెప్పండి సీనియర్. ఏముంది, నువ్వే చెప్పాలి. చీ, బియర్ బాటిల్ టెంపుల్ ప్రిన్సెస్ లో కూడా తాగుతారా? అవును, తాగుతావా? తాగుతావు కదా అకేషనల్ గా. అవునా? నాకెప్పుడు చెప్పలా? సిచ్యువేషన్ రాలేదని చెప్పలేదు. నాకు తాగే వాళ్ళంటేనే చిరాకు. వాళ్ళకి వాళ్ళ మీదే కంట్రోల్ ఉండదు. భరత్, నువ్వు నా కోసం డ్రింకింగ్ స్టాప్ చేయగలవా? అయినా నేను తాగితే నీకేం ప్రాబ్లం? అదంతా నాకు తెలీదు. నువ్వు డ్రింకింగ్ స్టాప్ చేస్తావా లేదా? నీకోసం ఇలా నేను అన్ని అడ్జస్ట్ అవుతూ పోతే నా ఐడెంటిటీ లేకుండా పోతుంది. ఇంకేదన్నా చెప్పు, నేను ఈ విషయంలో అడ్జస్ట్ కాలేను. అయితే నేను కూడా తాగడం మానేను. ఫస్ట్ ఇయర్ 2-1, 2-2 మూడు సెములకే 9 సప్లు ఇలారా. నీవి? నాయి 7 ఉన్నాయిరా. ఏ కాదు కాదు, మూడోసారి కూడా పోయింది. ఏం మనం 8. నీవిరా? ఈ మ్యాథ్స్లు డ్రాయింగ్లు ఇవన్నీ కలిపితే 14-15 ఈజీగా ఉంటాయి. నువ్వురా ఇంజనీరువి. నాదో 1400, నీదో 200, విందో 2000 దాకా. ఎంత కాదన్నా, 4-5000 అవుతుందిరా. కండోనేషన్తో కలిపితే 9-10 వేలు. ఈ మంత్ ఆగుడికి ఆరైపోయారా? హలో, అరే శ్రీకాంత్ అన్న, సీనియర్స్ రౌండ్ అప్ చేసిల్రా. శ్రీకాంత్ అన్న ఎక్కడ? మన కాలేజ్ గ్రౌండ్. ఇప్పుడు ఎక్కడో కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నారా? సరే, నేను వస్తాను ఒక్క నిమిషం. తొందరరా. శ్రీకాంత్ అన్న రౌండ్ అప్ చేసిల్ రండి. అదేలన్నా ఒక్క నిమిషం, ఎందుకు కొడతా? కొడతాం గుద్దా వల్లెంగుతాం. పారా వీళ్ళతో అయ్యేమన్నాయి, పోలీస్ స్టేషన్ పోదాం. స్టేషన్ పోతే ఆరా, పోండి, ఏం మిగతారో కూడా చూసుకుందాం. పీక్తామన్నా పీక్తాం. ఏ ఒక్క నిమిషం ఆగుబే, అసలు ఏమైందన్నా? నా పోరే కింద కొడుతున్నారా? నా పోరే, నా క్లాస్ పోరే, నేనేం పడబడం ఏంటి? నీ క్లాస్ పోర్ అయితే నీదైతుంది ఆరా. అన్న ఒక్క నిమిషం అన్న, మాట్లాడుకుందాం అన్న. ఇలాంటి మాటలు చాలా అయినాయి. ఆ అమ్మాయికే కాల్ చేద్దాం. ఆ అమ్మాయి మావాడికి ఓకే చెప్పింది అనుకో, మీరు వదిలేయాలన్న. అదే అమ్మాయి మీకు ఓకే అయిపోయింది అనుకో, మేము రామన్నా, మాకు అవసరం లేదు. ఫోన్ చేయరా. చెయ్. చేస్తాను. ఫోన్ చేయి. హలో అనిషా. చెప్పు భరత్. ఏం చేస్తున్నావు? ఆ కాలి ఏం లేదు, చెప్పు. ఏం లేదు. నీకు శ్రీకాంత్ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదే. ఎందుకు? అదే, ఏదో తను క్రష్ ఉందని. అవునవును, అందరూ అనుకుంటున్నారు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్టే ఉంది. అవును, మరి సీనియర్స్ ఏమో అంటున్నారా విన్న? ఏ వాళ్ళ తలకాయ, వాళ్ళు అలా అంటారు, కానీ నాకు శ్రీకాంత్ అంటేనే ఇష్టం. సరే సరే, వారికి చెప్పకు ప్లీజ్. శ్రీకాంత్కి నేనే ఒక రోజు చెప్తా. మరి పార్టీ లేదా? డెఫినెట్గా ఇస్తాం. సరే, మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే ఓకే, బాయ్. క్లియర్ అయిందా? చల్, ఇవేంలో అన్నా మాట్లాడిపించినాం, మా వాడికి ఓకే అని. మీరు డ్రాప్. కాదు, కూడదు అంటే మేము కూడా చూసుకుంటాం.
సెల్యూట్ ద మేకర్ ఆఫ్ ఆల్కహాల్ వన్ బీర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఐపి హలో ఎవరు మళ్ళీ తాగావా ఓ నువ్వు ఆ మేడం తాగాను ఏంటంట గో టు హెల్ అబ్బా కోపం మేడం గారు ఎన్నిసార్లు చెప్పాను నాకు తాగడం ఇష్టం లేదని అయినా మళ్ళీ తాగా తిని పడుకో డిస్టర్బ్ చేయకు నీకు నచ్చకపోతే నేనేం చేయాలి మేడం అసలు ఎందుకు తాగుతున్నావు నీ వల్లే నీ లవ్ తట్టుకోలేక తాగుతున్నా ఇలా ఎందుకు మారుతున్నావురా నేను మారలా 3 ఇయర్స్ నుంచి యు సగ్ మై లైఫ్ మై లైక్స్ మై ఫ్రీడమ్ నన్ను నాలా బతకని వట్ల సో యు థింక్ ఐ రూయిన్ యువర్ లైఫ్ కదా నీ మాటలకి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లేదురా నన్ను భరిస్తున్నట్టుంది నిన్ను లవ్ చేసి తప్పు చేశానురా నేను సాధించాను మరి నువ్వు కాకపోతే ఇంకొకది గాడ్ గ్రేస్ ఇంకా నాడికి తెలీదు ఇలా భరించేవాడిని కాదు నన్ను ప్రేమించేవాడిని తీసుకొస్తాడు మంచిది దుబాయ్ నా లైఫ్ నుండి దుబాయ్ ఇంకోసారి కానీ డొనేషన్ కట్టాలని మెసేజ్ వచ్చింది ఏ కాలేజ్ వెళ్ళట్లేదా వెళ్తున్నా డాడీ వెళ్తే ఈ మెసేజ్ ఎందుకు వస్తుందిరా ఏ అరగ డాడీ ఏ అరుస్తున్నానంట అరుస్తున్నాను ఏం మీసలు రాగానే పెద్దవాడు అయిపోయావా రోజు ఖర్చులకి పెట్రోల్కి పాకెట్ మనీకి డబ్బులు ఇస్తుంటే బాగా బలిసిపోయావు సిమ్కి 2-3 బ్యాక్లాగ్స్ అక్షరం ముక్క రాదు గాని పశువుల తిండం పనికిరాని తిరుగుడు తిరగడం ఒక పైసా కూడా ఇవ్వను కండొనేషన్ ఎట్లా కట్టుకుంటావు చూస్తా ఇవ్వకండి నీ బోర్డు డబ్బులు నాకు అవసరం లేదు మామ రూమ్కి వెళ్తుంటే బైక్ స్కిడ్ అయిందిరా గణేష్ గారికి ఫ్రాక్చర్ అయిందిరా అవునా ఎక్కడరా గార్డియన్ హాస్పిటల్లో రా సరే నేను వస్తాను రే రే చెప్పు నీకైతే ఏం కావాలి కదా ఏమవ్వాలి రా లైట్
సరే వస్తానా. అరే మామా ఏమైనా డబ్బులు తీసుకురారా. సరే తీసుకొస్తా. బోడి డబ్బులంట మేనేజ్మెంట్ లో సీట్ కొన్నప్పుడు గుర్తు రాలేదా బోడి డబ్బులు, బైక్ కొన్నప్పుడు గుర్తు రాలేదా బోడి డబ్బులు? అంత అహంకారం ఉన్నవాడి అయితే ఇంట్లో కూడా రావద్దు, వెళ్ళు. ఇంకోసారి ఇంట్లో కూడా రాను. హలో, మనీ ఉన్నాయారా? లేవు మామా. మామా ఏమైనా డబ్బులు కుదురుతాయారా? అబ్బా నిన్ననే ఫీజు కట్టిండ్రా. మనీ ఉన్నాయా మామా? అరే తమ్మి ఇప్పటికే 15,000 అప్పు ఉండవు, 2,000 ఇయ్యపోతే మీ అయ్య దగ్గరికి వస్తా. హలో పవిత్ర, ఒకసారి కలుస్తావా? ఏంటి? గణేష్ గారికి యాక్సిడెంట్ అయింది. వాట్? మనీ కావాలి. ఓహో కరెక్టే కదా, తమరి బోర్డు గిఫ్ట్లకి నా పైన చేసిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ ఇవ్వాలి కదా. ఇస్తాను, బట్ తాగడానికని చెప్పు, ఇస్తా. అంతేకాని యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు ప్లీజ్. ప్రామిస్. ఇలాంటి రీజన్స్ తో నన్ను కలవకు, టార్చర్ చేయకు ప్లీజ్. ఇందులో 40,000 రూపీస్ ఉన్నాయి, ఫుల్ గా తాగి ఏ లారీ కింద పడి చచ్చిపో. పోరా. ఎవరా అన్నది? బీటెక్ అంటే స్టైల్, బీటెక్ అంటే అమ్మాయిలు, బీటెక్ అంటే హీరోయిజం అని. మిడ్స్, రికార్డ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ బ్యాక్లాగ్స్, కండోనేషన్, సప్లీ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, టార్చర్లు రా. చీదిన అమ్మ జీవితం. భూమికి చేరడానికి గ్యాప్లో స్టన్స్ చేస్తాం కానీ బైక్ బ్రేక్ డౌన్ ఎందుకో తెలియదు. సర్చ్ బార్లో HTTPS అంటే ఏందో తెలియదు కానీ ఓ బ్రౌజ్ చేస్తూ ఉంటాం. కనీసం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయితే వాసన పసిగడం తప్ప మనం ఏం పీకలేం. అవ్వేం చదువులు, మనమేం చదువుతానం? లైఫ్ ఎటుపోతుంది, ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఏమైందిరా? ఏమైందండి? ఏమైంది కనబడట్లే. జేబులో రూపాయి లేదు, ఇంట్లోకి ఎంట్రీ లేదు, ఉన్నమ్మాయి దూరమైందిరా. కుక్క బతికింది కదరా. నువ్వు బీటెక్ ఎందుకు చేస్తున్నావు? అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆర్మీకి వెళ్ళాలందిరా, కానీ అందరు బీటెక్ చేస్తున్నారని నేను చేస్తా. ఆర్మీ సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? బీటెక్ అయిపోయాక హైదరాబాద్కి వెళ్ళి ఏదో జాబ్ చూసుకుంటారా? ఏదో జాబ్. మరి నువ్వురా? ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్. బిజినెస్ చేస్తూ గట్టిగా సంపాదిస్తూ
భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, భరత్ హాస్పిటల్స్, భరత్ కన్స్ట్రక్షన్, భరత్ 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 భరత్. ఇప్పటి భరత్ ఒక పచ్చి తాగుబోతు. ఎవరికి అవేర్నెస్ లేక ఇంటర్లో ఉన్నప్పుడు చదవండి చదవండి ఎంసెట్ ర్యాంక్ కొట్టండి అని గాడిదలను చేసి రాకారు కదరా. రే సొసైటీ ఇలా ఉంది, మీరేమవ్వాలనుకుంటున్నారు? అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీరేం చదవాలి అని ఒక్కసారైనా చెప్పాడారా? నీకు బీటెక్ ఎలిజిబిలిటీతో ఆర్మీలో ఏ పోస్టులు ఉన్నాయరా? కంబైన్ డిఫెన్స్ సర్వీస్, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఇలా చాలానే ఉన్నాయిరా. ఏజ్ లిమిట్ 24 to 25 ఉండొచ్చు. కొట్రా, 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంది, యూపీఎస్సీ లెవెల్లో కొట్రా. నీకు ఏదో ఒక జాబ్ కొట్టాలి ఉంది కనుక డైలీ యూట్యూబ్ ఓపెన్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ వీడియోస్, ఇంటర్వ్యూ వీడియోస్, బాడీ లాంగ్వేజ్ వీడియోస్, ఇంగ్లీష్ మూవీస్ చూడు. మాతో మాట్లాడకు, మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడు. ఇంటర్వ్యూలు ఎందుకు సెలెక్ట్ అవ్వ చూద్దాం. మా డాడీ ఇలాగో డబ్బులు పెట్టాడు. ఇంత చదివించాక కూడా వాళ్ళ మీద డిపెండ్ అయితే మనకంటే ద్రోహులు ఎవ్వరూ ఉండరు. ఎదుగుతా, అన్ని దారులు ఎదుగుతా. బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ ఇస్తారు, స్టార్టప్స్ ఉన్నాయి. బీటెక్ అయిపోయాక సంవత్సరంలో కనీసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడతా. అరే ఈ ఒక్క సెమ్లో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయాలరా? 6 సబ్జెక్టులే క్లియర్ కావు, ఇన్ని సప్లీలు ఎలారా? మనం ఎన్ని రోజులు చదవడం కాకుండా కాన్సెప్ట్లో ఉన్న ఇంజనీరింగ్ అర్థం చేసుకుని చదువుదాం. మనకి ఎలాగో పర్సంటేజ్తో పనిలేదురా, 4-4 గంటలు చదువుదాంరా. 3-3 యూనిట్లు, 2-2 కాన్సెప్టులు, ఒకే ఒక్క టార్గెట్, పాస్ అవ్వడం. ఐ నో యుల్ కమ్. ఎలా? ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం కాబట్టి. నేను